ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందరికన్నా ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఫ్లిప్కార్ట్ కంపెనీకి ఎటువంటి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, దేశం మొత్తంలో అందరూ మేల్ అండ్ ఫిమేల్కి జాబ్స్ వచ్చాయండి. అర్జెంట్ హైరింగ్, కేవలం 8 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది, వేరియస్ పోస్టులు అయితే వచ్చాయి. కంపెనీ రూల్స్ పరంగా మంచి శాలరీ అయితే ఉంటుందండి. ఏమేమి పోస్ట్ వచ్చాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. మీరు ఫ్లిప్కార్ట్ కంపెనీలో ఒక జాబ్ పొందాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఈ విధంగా జాబ్ నేమ్ సీనియర్ వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ అండి. శాలరీ అనేది 4 నుండి 5 లాక్స్ మధ్యలో అయితే ఉంటుంది సంవత్సరానికి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు. కంపెనీ నేమ్ ఫ్లిప్కార్ట్ అండి. లొకేషన్ బెంగళూరు అయితే ఉంటుంది. బెంగళూరు కాకుండా ఇంకో లొకేషన్ ఉన్న జాబ్స్ కూడా నేను మీకు చెప్తాను. క్వాలిఫికేషన్ ఏదో గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇక్కడ శాలరీ అనేది 4 to 5 మధ్యలో అయితే ఉంటుంది. 6 డేస్ ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుందండి. అంటే కొన్నిసార్లు డేస్ అండ్ కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. కంపెనీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే 50 నుండి 20 కిలోమీటర్స్ మధ్యలో ఎవరైతే ఉంటే. సో ఈ విధంగా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ మనం అయితే రెడీ చేయాలి అండ్ వాళ్ళు ఇచ్చిన టైం లోపల అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకేంటంటే మనకైతే ఒక టీమ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఒక మెయిల్ అయితే ఉందండి. ఈ మెయిల్ ఐడికి ఏంటంటే మీ సంబంధించిన సివి ఉంటుంది కదా, అంటే రెజ్యూమ్ మీరు అయితే పంపించుకోవచ్చు. సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి వేరియస్ జాబ్స్ వచ్చాయండి. వీడియోని ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్లో నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను. అసిస్టెంట్ మేనేజర్, లీగల్ కౌన్సిలర్, స్టోర్ ఇన్ఛార్జ్, ఈ విధంగా స్టోర్ ఇన్ఛార్జ్ ఈ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అసిస్టెంట్ మేనేజర్, లీడ్ లెర్నింగ్ పార్ట్నర్, ఏరియా మేనేజర్, ప్రోడక్ట్ లీడ్ హెచ్ఆర్ అని చెప్పి ఈ విధంగా చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఈ పేజ్లో కానీ జాబ్స్ కానీ అయిపోతే మనం ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇంకో జాబ్స్ అండ్ ఇంకో పేజ్కి అయితే వెళ్ళచ్చు. సో ఈ విధంగా 15 పైగా పేజెస్ వచ్చాయండి. అండ్ చాలా పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేసుకోగలుగుతారో మీరు అన్ని వాటికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వేరియస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా బెంగళూరులో మనకైతే ఉండడం జరిగిందండి. ఈ విధంగా అన్లిస్ట్ నేను మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెక్యూరిటీ కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్ అనేది ఒక 29 డేస్ బ్యాక్ మాత్రమే ప్రొవైడ్ అంటే రావడం జరిగింది. ఈ విధంగా కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలి, డీటెయిల్స్ అన్ని అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ అప్లై మీద క్లిక్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు, అంటే లాస్ట్ ఒక 6 అవర్స్ లోపల ఒక 65 మెంబర్స్ వీరైతే అప్లై చేస్తున్నారు. అంటే తక్కువ మంది అప్లై చేస్తున్నారండి. ఇప్పుడే మీకు సంబంధించిన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ ఇచ్చి ఇప్పుడే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. దీని తర్వాత కంపెనీ వాళ్ళు మీరు కానీ సెలెక్ట్ అయితే వాళ్ళైతే కాంటాక్ట్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా పోస్టులు అయితే ఉన్నాయండి, ఎవరు మిస్ కాకండి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.